ఉక్రెయిన్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. బంకర్లలో తెలుగు పిల్లలు దాచుకుని మరీ బిక్కుబిక్కుమంటూ సెల్ఫీ వీడియోలను పంపిస్తున్న వైన్యంలో వాళ్ళందరికీ ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి జగన్ దీనికి మూలం విదేశాంగ శాఖతో చర్చలు జరిపి తదుపరి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సమన్వయంతో అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వం సంప్రదిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా భారత్కు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేదాకా వాళ్ళ వెంటే ఉంటామంటూ కూడా సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం జయశంకర్తో ఫోన్లో చర్చలు జరిపారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా జయశంకర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు. ఉక్రెయిన్ పక్కకున్న దేశాలకు వారిని తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్కు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పారట. ఎలాంటి ముప్పు లేకుండా వారిని భద్రతంగా తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రికి సైతం విజ్ఞప్తి చేశారు. ఏ రాష్ట్ర మన ప్రజలకు ఏం కావద్దు, తెలుగు ప్రజలకు అని కూడా క్లియర్ కట్గా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ప్రత్యేక బృందం ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే యుద్ధ వాతావరణంలో పిల్లలు బిక్కుబిక్కుమంటూ అలా భయపడుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేమున్నాము, ప్రతి నిమిషం మిమ్మల్ని చూస్తూనే ఉన్నాము అంటూ కూడా ఇక్కడ నుంచి ఆర్టీజీఎస్ల ద్వారా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ నుంచి ఏపీకి సంబంధించిన టీం మొత్తం చూస్తుందని ధైర్యం చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన ప్రక్రియ ద్వారా వాళ్లకు ధైర్యం చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సురక్షితంగా వాళ్ళు భారత్కు చేరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎలాంటి ఆంతర్యం కలగకుండా